అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అయితే మా ఇంట్లో కనుమ రోజు. ఎంత స్పెషల్ అంటే ఏమేమి చేసాము కనుమకి అనేది పక్క ఆంధ్ర స్టైల్ స్పైసీగా ఉండేటట్టుగానే నేను మొత్తం అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నా కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. అలాగే ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడే టెంప్ట్ అయిపోతుంది కదా తినేయాలన్నట్టు, మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఇంట్లో చేయాలి ఇది, ఓకేనా అండి? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చికెన్ గ్రేవీ అండ్ చికెన్ ఫ్రై కోసమని 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ గ్రేవీకి తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం గట్టి అంటే ఎముకలు, తర్వాత లెగ్లు ఉంటాయి కదా, లెగ్ తలకాయి, నెక్స్ట్ హార్ట్ బీట్, లివర్, ఇవన్నీ నేను గ్రేవీకి తీసుకున్నాను. మనం వచ్చేసి ఈ లివర్ అవన్నీ ఫ్రై కన్నా గ్రేవీలు ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మా పిల్లలు తినరు, లివర్ తినరు, ఏమీ తినరు. ఈ లెగ్ పీసులు కూడా వాళ్ళు తినరు. నాకు గ్రేవీలో లెగ్ పీస్ అవి వేస్తే బాగుంటుంది, అందుకని కొంచెం గట్టి గట్టి అంటే విత్ స్కిన్ ఇవి తీసుకున్నానండి. ఇక్కడ ఫ్రైకి ఏంటంటే మనం కొంచెం మెత్తడి పీస్ తీసుకోవాలి, అప్పుడు ఫ్రై టేస్ట్గా ఉంటుంది. మిడల్లో కొన్ని బోన్స్ ఉన్నా కూడా బాగుంటాయి, కాకపోతే కొంచెం మెత్తడి ఉంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అనుకుని నేను మెత్తటి మాత్రం చికెన్ ఫ్రైకి తీసుకున్నాను. అంటే 1/2 కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఫ్రైకి. ఇక్కడ నేను గ్రేవీకి వచ్చేసి ఆల్ మిక్స్డ్ అండి, అన్నీ కలిపేసి గ్రేవీకి తీసుకున్నాను. మనం ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి కొంచెం ఈ సైజు ముక్కలు తీసుకోండి, కొంచెం మీడియం సైజు. చిన్నలు తీసుకుంటే పౌడర్ లాగా అయిపోద్ది, ఈ సైజు ముక్కలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై ఎలాగ చేసేదని వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బాండ్లీ తీసుకోండి. బాండ్లీలో మనం ఏ తాలింపు కానీ మనం ఉల్లిపాయలు కట్ చేసేది ఏ రిస్క్ లేకుండా సింపుల్గా బ్యాచిలర్స్ ఫ్రై అనుకోండి. ఈజీగా సింపుల్గా సింపుల్ మెథడ్లో ఈ ఫ్రై చేసేయచ్చు. ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక బాండ్లీలోనూ 1/2 కేజీ చికెన్ వేసాను. కొంచెం పసుపు గుండ, 1/4 టేబుల్ స్పూన్ పసుపు గుండ, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం 1/2 కేజీ చికెన్కి తగినంత ఉప్పు వేసుకొని నీరు వేసుకోవాలండి. నీరు ఏంటంటే చికెను ములగకూడదు, కొంచెం ములగకుండా కొంచెం తక్కువ నీరు వేసుకోవాలి. అంటే 1/2 గ్లాస్ లాగా నీరు వేసుకోవాలి. నీరు వేసుకుని మనము ఆ పసుపు ఉప్పు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ అయిన తర్వాత దాని మీద ఏం చేయాలంటే 1 లిడ్డు వేసుకొని మనము ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ అండి, లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్లో మనము ఇప్పుడు ఉడకబెట్టడానికి వదలాలి. అది సింపుల్ మెథడ్ అండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చి మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను, అందుకే నాకు చాలా ఇష్టం. ఇలాంటి ఫ్రై అంటే చాలా ఇష్టం. చూడండి, మనం హై ఫ్లేమ్లో పెట్టాము కదా, అది వచ్చేసి జస్ట్ 20 మినిట్స్లో అయిపోతుంది అండి. 15 to 20 అంతే, మనకి ఎక్కువ టైం పట్టదు. హై ఫ్లేమ్లో పెట్టాము, చూడండి ముక్కలు ఎంత బాగా ఉడుకుతుంది కదా, మీకే తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఉడుకుతుంది. ఇలాగే మనము హై ఫ్లేమ్లో పెట్టాలి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే మనకి నీరు కంటెంట్ అలాగే ఉంటుంది, కానీ మనకి నీరు ఎందులో ఏంటంటే చికెన్ కాబట్టి వేగం ఉడికిపోద్ది, కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు 5-5 నిమిషాలకి మూత ఓపెన్ చేసి మనము కలుపుతుండాలి. కలిపినట్టయితే కానీ కింద మాడకుండా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 10 నుండి 15 నిమిషాల్లో మనకి నీరు అనేది ఆవిరైపోద్ది, ఓకేనా? ఇలాగా ఓన్లీ చికెన్ మాత్రం మిగిలిపోయి ఉంటుంది. ఆ చికెన్లో మనకి ఆయిల్ అనేది ఇలాగ కొన్ని చికెన్లో వస్తుంది, కొన్ని చికెన్లో రాదు. మీరేమీ భయపడద్దు, మా చికెన్లో ఆయిల్ రాలేదని. కొన్ని చికెన్లో వస్తాయి, కొన్ని చికెన్లో రావు. ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఉన్న చికెన్ అనుకుంటా కొంచెం ఆయిల్ బయలుదేరింది. అందులో మరి కొంచెం ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలండి. ఎంత ఆయిల్ యాడ్ చేయాలంటే, మనం కాఫీ టీ తాగుతాం కదా, 1/2 గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకొని కారం అనేది మీ టేస్ట్కి తగినంత. అంటే ఇది ఫుల్ ఆంధ్ర స్పైసీ, మేము ఆంధ్ర స్టైలే చేస్తాం కాబట్టి నేను ఇక్కడ 2.5 స్పూన్ కారం తీసుకున్నాను. ఇది కూడా ఇంట్లో చేసిందే, చాలా కారంగా ఉంటుంది. నేను ఎటెట్ కలిపిసి కారం పొడి చేస్తానని వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు 3 నుండి 4 స్ట్రైట్ కోసుకొని వేయండి. ఇక్కడ నేను తెల్లుల్లి, అల్లము కచ్చాబిచ్చా దంచానండి. ఫుల్ పేస్ట్ వేయకూడదు, మనకు ఫ్రై వచ్చి మాడిపోద్ది కాబట్టి కచ్చాబిచ్చి దంచి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు 1 రెబ్బ లేదా 2 రెబ్బలు
కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది వేయండి. నెక్స్ట్ వచ్చి లెమన్ జ్యూస్ వేయాలండి. లెమన్ జ్యూస్ వేస్తేనే మనకి ఫ్రై వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారము లెమన్ జ్యూస్ పడిందంటే ఆ ఫ్రై ఒకసారి చేయండి. మీరు చేసిన తర్వాత మీ అభిప్రాయం మీకే తెలుస్తుంది, ఎంత సింపుల్గా ఈ చికెన్ ఫ్రై ఇలాగ చేయవచ్చా, ఎంత టేస్ట్గా ఉంటుందని మీకు అభిప్రాయం మారుతుంది. మీరు చేయండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అన్నీ వేసాం కదా, వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలగా మనం మళ్ళీ ఇప్పుడు మనం ఏడ్ చేయాలంటే మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం గరం మసాలా, చికెన్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేస్తేనే ఆ స్పైసీ అనేది మనకి సూపర్గా ఉంటుంది తిన్నప్పుడు. గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే కింద మాడిపోద్ది చికెను, మనకి మాడిపోయిందంటే టేస్ట్ ఉండదు. ఇప్పుడు లిడ్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అంతే, ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇలాగ తీస్తే చూడండి ఎలాగ ముక్కలన్నీ ఉప్పు కారంలో ఎలాగ ఉడుకుతుంది చూడండి. ఇలాగ ఉడికినప్పటికీ మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ లాస్ట్లో ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై చేసుకుంటాం కదండి, ఇప్పుడు మీకు ఆయిల్ ఎక్కువ కనిపించినట్టు ఉంటుంది. బట్ ఏంటంటే మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ చల్లగా అయిన తర్వాత ఆయిల్ అనేది పీల్చుకుంటుంది, అప్పుడు ఒక్క చుక్క కూడా ఆయిల్ మీకు బయటికి కనిపించదు. ఇంకొకటి ఏంటంటే ఇలాగ ఫ్రై చేసుకుని మీరు 1 వీక్ ఉంచుకుంటే స్మెల్ ఏటి కాకుండా పోదండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయినప్పుడు మా అమ్మ ఇలాగే చేసుకుని ఇచ్చేవారు. మనకేటంటే ఆపరేషన్ అయినప్పుడు బోన్స్ ఇచ్చేవారు కాదు, వితౌట్ బోన్స్ ఇచ్చేవారు కదా. ఇలాగ మేక కానీ లేదంటే నాటుకోడి కానీ ఇలాగ ఫ్రై చేసి ఉంచేసి నాకు ఇచ్చేవారు. అందుకే నాకు చాలా ఇష్టం చికెన్ ఫ్రై అంటే, నాకు ఇష్టం. ఇప్పుడు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి, వాళ్ళు కూడా మమ్మీ ఫ్రై చేయు తింటాము అంటారు. మీకు ఇప్పుడు ఇంత ఆయిల్ కనిపిస్తుంది కదా, అది చల్లగా అయిన తర్వాత ఆయిల్ అన్ని పీల్చుకుంటుంది, మీకు ఆయిల్ వేసినట్టే ఉండదు. కరెక్ట్ 1 వీక్ స్టోర్ చేయాలంటే మనం అంత ఆయిల్ వేయాలండి. దయచేసి ఎవరు బేజారు చేసుకోవద్దు. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే యూజ్ చేసేదాన్ని, బట్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆరోగ్యం దృష్టి నుండి తక్కువ చేశాను. కాకపోతే నాన్ వెజ్ అనే తర్వాత కొంచెం ఆయిల్ పడితేనే టేస్ట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలాంటప్పుడు మనం కొత్తిమీర ఉంటే కొంచెం కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఆ రోజు నా దగ్గర లేదు, నేను వేయలేదు. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీకి రెడీ చేద్దాం. దానికోసమని మీడియం సైజ్ ఆనియన్ 4, తెల్లుల్లి 1, 3, ఎండు మిరపకాయలు వచ్చేసి 15 లాగా తీసుకున్నానండి నేను, ఎందుకంటే మనకి స్పైసీ కావాలి కాబట్టి. ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు వచ్చి 2 పీస్ తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే మనకి స్వీట్ వచ్చేస్తుంది సాంబార్ గ్రేవీ. టమాటో 1, ఒకటే తీసుకోండి, మీడియం సైజు టమాటో 1 తీసుకోండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాడ్గే మెన్షన్కాయ్, అంటే కాశ్మీర్ చిల్లీ అంటాం కదా, కాశ్మీర్ చిల్లీ పౌడర్ అంటాం కదా, ఇవి తీసుకుంటే ఏమంటే కారం ఉండదు కానీ మనకి కలర్ఫుల్గా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. ఇక్కడ వచ్చి అల్లం, నేను 1 కేజీ చికెన్కి 1.5 ఇంచ్ అల్లం తీసుకున్నాను. ఇప్పుడు మన హోల్ గరం మసాలా, దానికోసమని తేజపత్రి 3 తీసుకున్నానండి, పులావ్ ఆకులు అంటాం కదా 3, జాపత్రి 1/2 రెబ్బ, చెక్క ముక్కలు 3 అంటే మీడియం సైజు ముక్కలు 3, అనానస్ పెటల్స్ 4 తీసుకోవాలి. ఎక్కువ చేసినా మనకి మసాలా డామినేట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. లవంగాలు వచ్చి 5 నుండి 6, ఏలకులు 2, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు వచ్చి 1/2 టేబుల్ స్పూన్, మరాఠా మొగ్గు 2. ఇక్కడ వచ్చేసి జాకాయ అనేది నేను కొంచెం తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఎక్కువ జాకాయ ఫ్లేవర్ ఉన్నదంటే అది బాగోదు కాబట్టి. జాకాయ అనేది చిన్న మొక్క తీసుకున్నాను. మన హోల్ గరం మసాలా అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి చిన్న మొక్క తీసుకోండి. ఇప్పుడు మనం మసాలా వేపుకోవాలంటే మనము ఆనియన్ వచ్చి ఇలాగా స్లైసెస్లాగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కట్ చేసుకున్న ప్రాసెస్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మసాలా వేపుకోవాలంటే ఫస్ట్ ఒక బాండ్లు పెట్టేసి 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్ను ఇక్కడ వేసుకొని నెక్స్ట్ వచ్చి ఎండుమిరపకాయలు అండి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం బాడిగే మిరపకాయలు తర్వాత మనం గుంటూరు మిరపకాయలు తీసుకున్నాం కదా గుంటూరు మిరపకాయలు తర్వాత వచ్చేసి ఇక్కడ తెల్లుల్లి మనం ఒక 3 తెల్లుల్లి తీసుకున్నాం కదండి. 1 కేజీ క్వాంటిటీ అంటే 3 తెల్లుల్లి తీసుకుంటేనే బాగుంటుంది. 3 ఉల్లిపాయలు 3 తెల్లుల్లి మిరపకాయలు అని మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెడితే మన మిరపకాయలు వచ్చేసి నల్లగా మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ కొంచెం టర్న్ అయ్యింది ఉల్లిపాయలు మిరపకాయలు కూడా కొంచెం వేగింది. ఇలాంటప్పుడు మనం హోల్ గరం మసాలా నేను చూపించిన ప్లేట్లో హోల్ గరం మసాలా వేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి. తేజపత్ర కొంచెం తుంచుకొని వేసుకోండి. నేను ఎప్పుడు మరాఠా మొగ్గు అని దంచి చేస్తాను కాకపోతే ఆ రోజు కొంచెం వేస్తాను. మిక్సీ బాగుండాలంటే మనం కొంచెం దంచుకొని వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసిన పచ్చి కొబ్బరి మొక్కలు అల్లం మొక్కలు వేసుకొని ఇప్పుడు మనం 2 నుండి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోన వేపుకోవాలండి. ఎందుకంటే మాడిపోద్ది మనకి మిరపకాయలు మాడిపోతే బాగోదు నేను అప్పటి నుండి చెప్తాను. ఇప్పుడు మనం ఏడ్ చేయాలంటే మనం మసాలా వచ్చి వేగిపోయిందండి. మిడల్లో ఎందుకు ఇలా గ్యాప్ చేస్తున్నానంటే టమాటో అనేది ఇక్కడ వేయడానికి స్పేస్ చేసుకున్నాను. కొంచెం టమాటో మిడల్లో వేసి పైన అంతా కొంచెం మసాలా అలాగే వేసుకుంటే టమాటో అనేది కొంచెం మెల్ట్ అయ్యి మనకి పచ్చి స్మెల్ ఉండదు. ఇప్పుడు నేను టమాటో వేసిన తర్వాత 1-2 నిమిషాలు అలాగ వదిలేసి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం వేపుకున్న మసాలాలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో తగినంత నీరు వేసుకొని మనం కొంచెం పల్చలేకుండా కొంచెం థిక్నెస్గా ఉన్నట్టే మనం ఫైన్గా పేస్ట్ చేసుకుని రావాలి. నీరు మాత్రం ఎక్కువ వేసుకోకూడదండి. చూడండి ఇలాగా ఈ థిక్నెస్ ఉంటే చాలు మనకి ఎక్కువ మాత్రం పల్చగా చేసుకోవద్దు. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ చేయడానికి ఒక బాండ్లు పెట్టేసి అందులో ఒక 6-8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ అనగానే కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదా అందుకే నేను ఇక్కడ ఒక 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఈ ఉల్లిపాయని నేను ఇలాగా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ వేసిన తర్వాత మనం బ్రౌన్ కలర్ ఏమి రావాల్సిన అవసరం లేదండి. కొంచెం జస్ట్ ఒక పచ్చి స్మెల్ వెళ్ళినంత వేపుకుంటే చాలు. మనం నాన్ వెజ్లో వచ్చేసి కరివేపాకు యూజ్ చేస్తే అంత టేస్ట్ ఉండదండి. నాన్ వెజ్ ఒకటి వెజిటబుల్ పులావ్ ఒకటి వేయకూడదు. ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి. మనం చూడండి ఇక్కడ గ్రేవీకి వచ్చేసి కొంచెం విత్ బోన్స్ తీసుకున్నాము. మనం ఫ్రైకి వచ్చేసి వితౌట్ బోన్స్ తీసుకున్నాం కదా ఎందుకంటే గ్రేవీకి బోన్స్ వేస్తే ఆ గ్రేవీ అనేది బాగా పీడ్చుకొని మనం బోన్స్ తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం గ్రేవీకి ఎక్కువ బోన్స్ వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఆ ఆయిల్లో ఈ చికెన్ ముక్కలన్నీ బాగా వేపుకోవాలి. ఎందుకంటే మనకి నీసి స్మెల్ అనేది లేకుండా ఫస్ట్లే కొంచెం ఆయిల్లోన కొంచెం రోస్ట్ చేస్తే మనకి ఆ నీసి స్మెల్ అనేది ఉండదండి. మనం చికెన్ స్టార్టింగ్లో కొంచెం ఉప్పు కల్లుప్పు తీసుకోవాలి. తర్వాత పసుపు గుండ తీసుకొని బాగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. లేదంటే ఒకలాంటి స్మెల్ ఉంటుందండి. వాళ్ళు కొంచెం నీరులో మనకి క్లీన్ చేసి ఇచ్చుంటారు కాబట్టి మనం ఇంటికి తెచ్చిన తర్వాత పసుపు కల్లుప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి చికెన్ వేరే స్మెల్ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మన చికెన్లో ఎంత నీరు బయలుదేరుతుంది. ఇప్పుడు మనం ఉప్పు తగినంత నేను ఇక్కడ 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళ క్వాంటిటీ నేను ఇక్కడ 1 కేజీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసాను. కారం నేను ఈ కారము ఇంట్లో చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నది కదా. కారం వచ్చేసి మనకి స్పైసీ కావాలి కాబట్టి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం గుండ తీసుకున్నాను. మీరు గుర్తున్నదంటే మనం మసాలా వేపుకున్నప్పుడు 15 గుంటూరు చిల్లీ వేసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు గుండ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్కి దట్టంగా మసాలా పడ్డది కదా ఉప్పు కారము పసుపు. తర్వాత ఆయిల్లోన ఇప్పుడు
కారం పడిన తర్వాత బాగా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం. చూడండి, ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయింది, అంటే ఎర్రగా ఉన్న కదా ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. దాంతోపాటు మనకి ఆయిల్, నీరు అనేది ఎంత తేలుతుంది, మనం నీరు అనేది వేయలేదు. ఇప్పుడు మనం రుబ్బుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఇంతవరకు మనం ఆయిల్, ఉప్పు, కారం వేసాం, మసాలా వేయలేదు. ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకటి గమనించండి, ఈ చికెన్లో ఈ కోడిలో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్నది కదా, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే బయలుదేరుతుంది. చూడండి ఎంత ఆయిల్ ఉన్నది, మనం వేసింది 1-8 టేబుల్ స్పూను, కాకపోతే ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తేలుతుంది కదా. ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి, హై ఫ్లేమ్ అయితే కింద మాడిపోద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనము ఉడకబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు చూడండి మనం నీరు ఏమీ కలపలేదు, ఆ గ్రేవీతో పాటు ఆ చికెన్ ముక్కలు బాగా ఉడుకుతుంది. మనం ఫస్ట్ నీరు వేసినామంటే ఆ ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టదు కాబట్టి మనము మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగా రోస్ట్ చేసుకుని వేపుకుంటే బాగుంటుంది. మన మిక్సీ జార్లో కూడా కొంచెం మసాలా ఉంటుంది కాబట్టి మనం వేస్ట్ చేసుకోకూడదు. అందులో కొంచెం నీరేసి కొంచెం ఇలా షేక్ చేసుకుని ఇందులో కలిపేద్దాం. చూడండి ఈ గ్రేవీ మనకి థిక్నెస్ చాలు అంటే ఇంతే చాలు, లేదు మనకి కొంచెం వడలు ఇడ్లీలు ముంచుకొని తింటామంటే మరి కొంచెం నీరు అనేది చేర్పించుకోవాలి. ఇక్కడ నేను మరి కొంచెం నీరు వేసానండి, వేసుకొని మనకి ఏంటంటే వడలు చేస్తున్నాను కదా, మీకు తెలియదు కదా, చూసారేమో స్టార్టింగ్లో చూసారు కదా, వడలు చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం నీరు వేసాను. మీరేమైనా రసం తోటి తినాలంటే కొంచెం నీరు తక్కువ చేసుకుని వేసుకోండి. చూడండి మన చికెన్ ఎలాగ ఉడుకుతుంది, ఇలా ఉడుకుతుంటేనే మనకు చూస్తుంటే తినాలి తినాలి అనిపిస్తుంది కదా, మీకు కూడా అలాగే ఉన్నదా? చూడండి ఉప్పు కారం బాగా దట్టి బాగా ఉడికి ఇప్పుడు మన చికెన్ని ఉడికిస్తాం. ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తాం, మళ్ళీ ఉప్పు కారం బాగా పట్టి ఇంకా మన చికెన్ టేస్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికినిస్తే మనకి ఆయిల్ వచ్చేసి చూడండి ఇంత బాగా బయటికి తేలుతుంది. మరి ఆంధ్ర చికెన్ అంటే ఈ పట్టి ఆయిల్ తేలకూడదా, ఈ పట్టి కలర్ ఉండకూడదా? ఇది కలరు ఆయిల్ ఉంటేనే మన ఆంధ్ర స్పెషల్ కదండి. ఇప్పుడు మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు వడలకి నేను మినపగుడ్లు 1.5 గంటలు నానబెట్టి రుబ్బి అక్కడ పెట్టేశాను. ఇందులో 3-4 టేబుల్ స్పూన్ రవ, మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవని యాడ్ చేసుకుని ఇందులో మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అంటే మీ క్వాంటిటీ చూసుకొని మీరు సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, ఎక్కువ తక్కువ అనేది మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవాలి. ఇప్పుడు రవ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం బాగా కలుపుకోవాలి. ఇదే మనం ప్లెయిన్ తినాలంటే ఉల్లిపాయ, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. చికెన్ గ్రేవీతో తిన్నప్పుడు మనం ప్లెయిన్ వడలు అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయలు అనేది యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఆ ఉప్పు అనేది బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా మనం చేయలోనే ఇప్పుడు బాగా కలపాలి. కలిపిన తర్వాత నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం అని స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి 1/2 లీటర్ ఆయిల్ లాగా వేడి చేస్తున్నాను. మనకి వడలన్న తర్వాత 1/2 లీటర్ ఆయిల్ కావాలండి, తక్కువ వేసుకుంటే బాగోదు. ఇక్కడ వచ్చేసి నేను స్టీల్ బాండ్లు ఎందుకు తీసుకున్నానంటే స్టీల్ బాండ్లోనే మనం వడలు వేసుకున్నామంటే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాయండి, కొన్ని బాండ్లలోనూ రావు అతుక్కుపోతాయి కాబట్టి స్టీల్ బాండ్లు అయితే మనకి బాగా వస్తాయి. ఫస్ట్ వచ్చేసి శిరీష మమ్మీ నేను వడలు వేస్తాను, ఫస్ట్ ట్రిప్ వచ్చి శిరీష వేసింది. చూడండి కలర్ఫుల్గా ఉందా, మీకు బాగుంది కదా. వడలు అన్న తర్వాత అందరికీ ఇష్టమే. ఇప్పుడు సెకండ్ నేనే వేస్తున్నాను. వడలు వేసేది చాలా ఈజీ అండి, కాకపోతే మనకి ఆ వడల రుబ్బు అనేది కొంచెం గట్టిగా ఉండాలి, పలచగా అయిందంటే మనకి కష్టమవుతుంది. కానీ కొంచెం గట్టిగా రుబ్బుకుంటే వడలు వేసేది చాలా ఈజీ అండి. కొంచెం పలచగా అయిందంటే రవ కలిపేసి మనం 1/4 గంటలాగా ఉంచేస్తే కొంచెం నీరు పీడ్చుకుంటుంది. అలాగనే మనం ఎక్కువ రవ వేసినామంటే వడలు వచ్చేసి మనకి గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కువ రవ వేసుకోదు, క్వాంటిటీకి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలాగ ఒకసారి చూడండి.
మీకే తెలిసిపోతుంది మనం వీడియోలో ఏమేమి చేసామని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాము. ఓకేనండి, అందరికీ బాయ్.